తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కానీ ఇప్పటి వరకు రేషన్ కార్డులు మాత్రం ఇవ్వలేదు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ రావడం, అంతకు ముందు రేషన్ కార్డు ఈకేవైసీ ఉండడంతో కొత్త రేషన్ కార్డుల జారీ లేట్ అయిందే. ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పింఛన్ రావాలన్నా, గ్యాస్ సబ్సిడీ కావాలన్నా, ఉచిత విద్యుత్ పొందాలన్నా రేషన్ కార్డు అవసరం. అందుకే లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేసింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి విధి విధానాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. రేషన్ కార్డున్న వారికి 3 నెలల తర్వాత సన్న బియ్యం ఇస్తామన్నారు. వచ్చే సీజన్ నుంచే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఈకేవైసీ చేసుకోవాలని చెబుతున్నారు. ఈకేవైసీ చేసుకోకుంటే వారికి రేషన్ ఇవ్వరు. రేషన్ కార్డు ఈకేవైసీని రేషన్ డీలర్లు పూర్తి చేస్తారు. మన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత బయోమెట్రిక్ ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.